అది నాకు వినపడుతుంది, సరేనా, నాకు అర్థమవుతుంది. పిలిస్తేనే వచ్చి ఇంగ్లీష్ మాట్లాడతారు సార్. చెప్తే పెద్ద డాక్టర్కి చెప్పాలి, వాళ్ళు చెప్తేనే మేము చేస్తాము, వాళ్ళు చెప్పకుండా మేము చేయాలి. పెద్ద డాక్టర్లు రావట్లేదు సార్, నిన్న కూడా ఎవరు రాలేదు. అడిగితే మా యూనిట్ కాదు, యూనిట్ వాళ్ళు రాలేదని చెప్పారు. అడ్మిట్ చేసిన పక్క రోజు వచ్చి అడిగితే అవి స్కాన్లు అన్నీ రాసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది కదా, బ్లడ్ ఎక్కించమని చెప్తారా, అది కూడా చెప్పలేదు. ఇంకా ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ అలాంటివి కూడా ఏమి ఇవ్వలేదు. ఐసీయూ షిఫ్ట్ చేయమన్నా కూడా ఏం చెప్పలేదు. మేము చెప్తే మీరెవరు చెప్పడానికి అంటారు. నువ్వేం చెప్పేది, అడ్మిట్ చేసిన డాక్టర్ డిసైడ్ చేస్తారు, నువ్వెవరు చెప్పేది ఐసీయూ అడ్మిట్ చేయాలి. అది డాక్టర్ డిసైడ్ చేస్తారమ్మా, నువ్వు చెప్పడం ఏంది? నువ్వు సరిగ్గా మాట్లాడమ్మా, తిక్క తిక్కగా మాట్లాడద్దు, అర్థమవుతుందా? చెప్పేది ఏనండి? డాక్టర్ తెలుసుకో, పేషెంట్ ఓపీలో చూసి ఇంటికి పంపించాలా, అడ్మిట్ చేయాలా, క్యాజువాలిటీలు అడ్మిట్ చేయాలా, ట్రామా కేర్ అడ్మిట్ చేయాలా, ఐసీయూలు అడ్మిట్ చేయాలా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీకు ఇబ్బందిలో చెప్పడం వరకు మాత్రమే. దిస్ ఈజ్ నాట్ అ ప్రైవేట్ హాస్పిటల్. మీరు చెప్పడం ఏంటి? అడ్మిట్ చేసిన డాక్టర్ డిసైడ్ చేస్తారు ఎక్కడ ఉండాలనేది.